హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి ఉదయం 5:30 అయితే అయ్యింది. ఇంకా పూజకి అయితే మొత్తం అన్నీ రెడీ చేసుకుంటాను. ఇంకా మందార మొగ్గలు అన్నీ ముందు రోజే తెచ్చి ఉంచాను. కలువ మొగ్గలు కలిపి ఈరోజు నిన్న సాయంత్రం తెచ్చేసి అయితే ఉంచారు. అవి పువ్వులు అయితే విడిపోయి చాలా అంటే చాలా పువ్వులు అయితే ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. కలువ పువ్వులు ఇంకా సరస్వతీదేవికి ఇష్టం కదా, కలువ పువ్వులు అందుకోసమని నిన్న తెచ్చేశారు. ఇంకా నిన్న ముందు వీడియోలో చూపించాను కదా చెరువు, ఆ చెరువులోనైతే కలువ పువ్వులు ఎక్కువ ఉన్నాయి. అందుకని ముందుగా వెళ్ళి పిల్లలను స్వామి ఇల్లు అయితే కలువ మొగ్గలు అయితే తెచ్చారు. ఉదయంకైతే మొత్తం అన్నీ భలే విడిపోయి ఇంకా మామిడాకులను ఇంకా కలువ పువ్వులు కలిపేసి ఇంకా మధ్య మధ్యలో మందార పువ్వులు కలిపేసి అయితే పెట్టాను. ఇంకా దీపం పైన అయితే ఇప్పటికైతే అయినట్టేని కొంత ఇంకా ధూపం అవన్నీ వేసేసి ధూపం అయితే ముందే వేస్తాను. ఎప్పుడు కూడా ఈరోజు ముందే వేసి ఇంకా తర్వాత కూడా వేసాను. అలంకారం అయ్యాక ఇంకా దీపాలు కూడా పెట్టేశాను. చూస్తాను కదా నేను ఎలా అలంకరించాను ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నైవేద్యం కింద పాలను అయితే పెట్టాను. ఇంకా దద్దోజనం అయితే చేయాలనుకుంటాను. ముందుగా పాలు పెట్టాను కదా, దీపం అది అంతా అయ్యాక దద్దోజనం రెడీ చేసి ఇంకా పెట్టేసుకుంటాను. ఇంకా ధూపం అయితే ఇంకా వెయ్యాలనిపించింది నాకు, ఎందుకు అంటే ఈరోజు శుక్రవారం కదా, శుక్రవారం మంగళవారం కాస్త ఎక్కువ పౌడరే జల్లుతాను. నాకు చాలా అంటే చాలా ఇష్టం ధూపం వేయడం కూడా. ఆ ఫోటోలు అలంకరించుకు ముందు కూడా వేశాను ధూపం, మళ్ళీ ఇప్పుడు కూడా వేస్తాను. ఇంతకుముందు అయితే సాయిబుల దగ్గర ధూపం అయితే తెచ్చారు, అది మొత్తం పౌడరే కానీ చాలా అంటే చాలా ఎక్కువ రేట్ ఉంది. 1 కేజీ వచ్చేసి 200 రూపాయలు తీసుకున్నారట. ఇప్పుడు నేను వేసేది చిన్న చిన్న ముక్కలు ఇంకా పౌడరు మిక్సింగ్ అయితే తెచ్చారు. ఇది 60 రూపాయలు, దానికి దీనికి ఎంత తేడా చూడండి. కాకపోతే అది పౌడర్ అయ్యి ఉంటుంది, ఇది కొంచెం ముక్క ముక్కలుగా ఉంటుంది. కాకపోతే కవర్లో వేసేసి ఏం చేసామంటే గడ్డతో అయితే మెత్తగా నూరేసాము. మనం ఆ 200 రూపాయలది ఎలా ఉందో ఇది కూడా సేమ్ అలాగే ఉంది. అనవసరంగా అంత డబ్బులు పెట్టామేమో అనిపించింది. కాకపోతే ఏంటంటే అది సాంబ్రాని అంటారు, అది స్మెల్ అనేది కొంచెం వేరేగా ఉంది, ఇది వేరేగా ఉందన్నమాట. మేమైతే ఎప్పుడు వేసేది ఇదేని గుగ్గుల ధూపము. మందార మొగ్గలు ఎక్కువగా భలే ఉన్నాయి కదా. ఇంకా పక్కనే ఇక్కడ ఇంటికి పక్కనే జొన్న మొక్కలు అయితే విరిశారు, అవైతే కొన్ని మిషన్ అయితే ఆడించారు. ఇంకా లోపల చూడండి, ఇంకా విరుస్తాను స్వామును ఇంకా వేరే ఆవిడ కలిపి గొప్ప స్పీడ్గా అయితే విరుస్తాను జొన్న పొత్తులు అనేవి. అవి విరిచేసి ఒక పూగ అయితే వేస్తాను వెంటనే తొందరగా బెలగిరుస్తాను అండి, ఎందుకంటే వాళ్ళకి అలవాటు కదా బాగా విరుస్తాను. విరిచేసి రోడ్డు మీద అయితే పూగులో వేసేసి అవి సాయంత్రం మిషన్ వస్తుందంట, అందుకు ఊళ్ళోకి వెళ్ళి వేరే వాళ్ళని కూడా పిలుచుకొని అయితే వచ్చారు. చాలామంది వచ్చి విరిశారు కూడా. ఇందులో జొన్న చేను అయితే చాలా వరకు పాడైపోయిందండి, మొత్తం పడిపోయింది. ఇంకా కొంత లెగలేదు కూడా, విత్తనాలు మరి బాగోకేమో లెగలేదు. ఇక్కడ కూలు చూడండి, మొత్తం తోట మొత్తం తిరిగేస్తున్నాయి. ఎందుకు అంటే దానికి కారణం ఉందండి, ఎందుకంటే జంటలు అయితే విరిశాము, అవి చెదపెట్టిన జంటలన్నీ రాలిపోయి మొత్తం ఆ చెద వల్ల పురుగులు అయితే రాలేయి. ఆ పురుగుల కోసమైతే ఇవి తోట నిండా వేటాడుతున్నాయి. చూడండి, ఒక్కదానికి పోటీగా ఇంకొకటి వేటాడుతుంది అన్నమాట, ఎవరికి ఎక్కువ దొరుకుతాయా అన్నట్టు. వాటికి కూడా చాలా వరకు మేత అయితే భలే దొరికింది. జంటలు ఎరడం వలన వాటికైతే బాగా కలిసి వచ్చిందనమాట. ఇంకా ఇంట్లో వేరే ఫుడ్డే పెట్టడం అవసరం లేదు ఇటువంటప్పుడు. ఒక్కోసారి అయితే ఇంట్లో తౌడు అన్నము లేదా ఎల్లుల్లిపాయ పొట్టు కలిపింది పెడుతుంటాము. ఈసారి అయితే ఈరోజు ఏమీ పెట్టడం అవసరం లేదు. చాలా వరకు అయితే చెదపురుగులు అయితే దొరికాయి కర్రలు ఎరగడం వలన. ఇక్కడ సాయంత్రం అయితే అయ్యింది కదా, జొన్న పిక్కలు ఆడడం కోసం మిషన్ అయితే వచ్చింది.
చూడండి, ఒకవైపు నుంచి తట్లో జొన్నపొత్తులు అనేవి ఎత్తేసి ఇటువైపు నుంచి వేస్తుండ్రు. ఒకవైపు ఏమో పొట్టు ఎదుగుతుంది, ఒకవైపు ఏమో ఆ జొన్న పిక్కలు అనేవి సపరేట్ అయిపోయి వస్తాయి. ఇంకా నేను ఇంట్లో మ్యాట్ అయితే వదిలేదామని చెప్పేసి ఇంట్లో ఉన్న వేస్ట్ గొడ్లన్నీ తెచ్చేసి పెట్టుకున్నాను. ఇంకా ఏమంటే పెట్టికోటి గొడ్లు, ఇంకా చున్నీ గొడ్లు, నైటీ గొడ్లు అలాగనమాట. ఏ ఉంటే అవి చీరేసుకొని వండ అయితే చుట్టేసుకున్నాం, బౌల్లా చుట్టుకోవాలన్నమాట. సగం అల్లాను, ఇంకా సగం అయితే అల్లడం ఉంది, అది కూడా కంప్లీట్ చేద్దామని చెప్పేసి తీశాను. ఇదైతే అల్లి చాలా రోజులు అవుతుంది, ఎందుకో ఇప్పుడు తీయాలని చెప్పేసి ఎలాగైనా పూజ చేయాలనే ఉద్దేశంతో అల్లిడం అయితే అయిపోయింది. లాస్ట్కి దాని రిజల్ట్ అయితే ఎలా ఉంది, మన మ్యాట్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాగుంది కదా కలర్ఫుల్గా, అంటే ఏది వేస్ట్ కాకుండా మనం ఈ విధంగా అయితే రెడీ చేసుకోవచ్చు అన్నమాట. ఏ ముక్కలు ఉన్నా సరే చింపేసుకొని రౌండ్ చుట్టేసుకొని అల్లేసుకోవచ్చు. మనకి చింపిన దాన్ని బట్టి మ్యాట్ అంటే రౌండ్ వస్తుందండి. మొత్తం అన్నీ ఒకే లెవెల్గా చింపితే రౌండ్ అనేది ఒకేలా వస్తుంది, లేదు అంటే మనకి హెచ్చు తగ్గుల్లో వస్తుంది అన్నమాట. రౌండ్ సన్నంగా చింపామనుకోండి అది కొంచెం లోపలిగా వస్తుంది, లావుగా చింపితే రౌండ్ అనేది కొంచెం పైకి వస్తుంది అన్నమాట. బాగుంది కదా మ్యాటీ. ఇంకా మ్యాటీలో మనం స్క్వేర్ కూడా అల్లేసుకోవచ్చు. ఇంకోసారి స్క్వేర్ కూడా అల్లేటప్పుడు అయితే చూపిస్తాను. ఇంకా మనకు రౌండ్ కన్నా స్క్వేరే ఈజీగా అల్లేసుకోవచ్చు అన్నమాట, అది తొందరగా అయిపోద్ది. ఇదైతే మనకి ఇది కూడా ఒక రోజులో అల్లేసుకోవచ్చు, ఇదే పని మీద ఉండాలన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.